జ్ఞాన వాణి శ్రోతలకు శుభోదయం. సందేశం: దేవుని మహిమ గల స్పర్శ మన రక్షణ. సొలొమోను జ్ఞాన గ్రంథము 1:13-15 2 కొరింథీ 8:7-13, 5:21-43. దేవుని స్పర్శ. మనం దేవుని ద్వారా తాకబడతామని, అతని స్పర్శ వలన స్వస్థపరచబడ్డామని, సంపూర్ణముగా చేయబడ్డామని మరియు రక్షింపబడ్డామని సత్యాన్ని పై పఠనాలన్నీ బోధిస్తూ ఉన్నాయి. దేవునికి మానవుల చింతని ఉండాలని, సన్నిహితముగా మెలగాలని, గట్టిగా హత్తుకోవాలనే కోరిక. దేవుడు మానవుని తాకుచున్నాడు. ఇది ఒక ప్రశ్న, ఇది ఒక ఆశ్చర్యార్థము. మాటలు మధురముగా వీణులకు వింటకు ఇంపుగా ఉన్నాయి. దేవుడు మానవుని తాకుచున్నాడు. ఇక్కడే మన యొక్క విశ్వాసం అనేది కనిపిస్తూ ఉంది. విశ్వాసములో దేవుడు మనల్ని తాకుచున్నాడని, మన దేవుడు మనకు దూరంగా లేడని అనుభూతిని పొందుతూ ఉన్నాము. తాకే దేవుడు. క్రైస్తవుల దేవుడు కేవలం మాటలకే పరిమితమైన దేవుడు కాదు. అవును, మానవులతో మాట్లాడుతున్నాడు మరియు మానవులను తన యొక్క ప్రవక్తల ద్వారా వారితో మాట్లాడుతారు. అయితే అంతటితో ఆగిపోదు. అతని రాక శిఖర స్థాయిని చేరుకొని అత్యున్నత స్థానంలో నిలిచింది. అతడు మానవ స్వభావాన్ని తాకాడు. మానవ స్థితిగతులను యేసుక్రీస్తులో ధరించారు. యేసు చేయి చాచి బాలికను తాకి జీవంతో లేపుతున్నారు. సువార్తలు చూసిన ఈ రెండు అద్భుతాలకు గాఢమైనటువంటి సంబంధం ఉంది. మొదటిది, 12 సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న మహిళ. రెండవది, 12 సంవత్సరాల బాలిక. యేసు యొక్క స్పర్శ. స్త్రీ యేసును తాకింది, యేసు బాలికను తాకాడు. మొదటి సందర్భంలో యేసు తనకు తానుగా మానవుడు అతనిని తాకడానికి అనుమతి ఇస్తున్నాడు. అందువలనే ఆ స్త్రీ యేసుని తాకగలిగింది, వెంటనే స్వస్థపడినట్లు కనుగొంది. రెండవ సందర్భంలో యేసు చేయి చాచి బాలికను తాకుచున్నారు. అతడు మానవునితో ఉండడానికి, సహాయం చేయడానికి వచ్చారు. దేవుని యొక్క సన్నిధి వారి మధ్య ఉన్నదని, అతని చేయి వారిపై చాచి ఉందని చూపించుటకు వచ్చాడు. ఈ సత్యాన్ని తెలియజేయడానికి యేసు బాలికను తాకి పైకి లేపారు. ఇది మన యొక్క విశ్వాసాన్ని సూచిస్తుంది. స్త్రీ విశ్వాసములు అభివృద్ధి చెందినది, కానీ బాలికను ఇంకా తల్లిదండ్రుల విశ్వాసంపై ఆధారపడి ఉంది. అయినప్పటికీ ఇరువురు యేసును స్వస్థత స్పర్శను అనుభవించారు. ఇరువురు అనారోగ్యం మరణం నుండి రక్షింపబడ్డారు. యేసు ఇరువురికి జీవాన్ని ఇచ్చారు. స్త్రీ మరియు ఆమె విశ్వాసం. స్త్రీ విషయంలో ఆమె విశ్వాసం ఆమెను రక్షించింది. ఆమెను మనం గమనించినట్లయితే, ఆమె 4 సంజ్ఞలు చేసినట్లు మనం సువార్తలో చూసాం. మొదటిది, యేసు యొక్క సత్యాన్ని వినింది. ఆమె తన పట్టణములో గ్రామంలోనికి యేసు వచ్చాడని మరియు అతడు ఎన్నో అద్భుతాలు ముందే చేశారని విన్నది. దేవుడు ఉన్నాడు అనే సందేశం వినడం మొదటి మెట్టు. రెండవది, యేసుని కలవడానికి వచ్చింది. ఇంటి దగ్గర వినడంతోనే ఆమె వినడం ఆగిపోలేదు. ఆమె వచ్చింది, దేవుని దగ్గరకు వచ్చింది. ఆమె వినడం యేసు వైపునకు కదిలేటట్లు చేసింది. మూడవది, యేసుని విశ్వసించింది. యేసు చేసిన మంచి పనులను గూర్చి విన్నది. అతడు ఆమెను స్వస్థపరుస్తారు. అదే విశ్వాసంతో వచ్చింది. వినడం, రావడం ఆమెను విశ్వాసం వైపు నడిపించాయి. నాలుగవది, యేసుని తాకడం. సందేశాన్ని వినడం, అతని సమక్షంలోనికి రావడం మరియు విశ్వసించడం సరిపోవు. ఆ విశ్వాసం ఇంకో దశకు చేరుకోవాలి. యేసుని తాకాలి. స్త్రీ అదే చేసింది. ఆమె తాకింది, స్వస్థత పొందింది. బాలిక మరియు ఆమె తండ్రి విశ్వాసం. బాలిక విషయంలో కథ మొత్తం వేరుగా ఉంటుంది.
బాలిక బదులుగా ఆమె తండ్రి యేసుని ఆమెకు స్వస్థత దయచేయమని వేడుకుంటారు. అతనికి విశ్వాసం ఉంటే చాలు. అనారోగ్యంతో క్షీణించిపోయి మరణస్థితికి చేరుకున్నా కూడా ఆమెకి ఏమీ కాదు, అది యేసు చెప్తున్నాడు. భయపడవద్దు, విశ్వాసం కలిగి ఉండము. యేసు చుట్టుపక్కన ఉన్న సమూహం ఏమి మాట్లాడుతుందో గొరుగుతుందో పట్టించుకోలేరు. అతనికి ఏం చేయాలో తెలుసు. అతనికి కావలసిందల్లా బాలిక నుండి కానీ తల్లిదండ్రుల నుండి కానీ విశ్వాసం. ఒక్కసారి ఆ విశ్వాసం ప్రకటింపబడినప్పుడు యేసు వెళ్ళి బాలికను తాకి పైకి లేపుతున్నారు. అతనికి అనారోగ్యం అనేది క్షణికం, మరణం అనేది నిద్ర. అతనికి తెలుసు దేవుడు తనకు తానుగా మానవుని దగ్గరకు వెళ్ళి తాకుచున్నాడు, కాబట్టి మానవునికి రక్షణ కలదు. దైవస్పర్శన పంచుటకు మనం పిలువబడ్డాము. మానవ తాకిడి యొక్క మహిమ మనకు తెలుసు. మానవ స్పర్శ మన జీవితంలో ఒక ఆనందాన్ని కలగజేస్తుంది. ఒక దయ కలిగినటువంటి మంచి మాట మనకి ఊరటనిస్తుంది. చిన్న పని మనల్ని ఓదార్స్తుంది. చిరు దరహాస ముఖం స్వస్థపరుస్తుంది. చిన్న భుజం తట్టు ఉత్సాహపరుస్తుంది. ఇది మన ప్రతిదిన అనుభవం. ప్రతి ఒక్కరికి ఈయన ఈ అనుభవం ఉంది. మనకు దీనికి ప్రక్కవారి నుండి పొందాలని ఉంటుంది. అదేవిధంగా తరచూ ఇవ్వాలని కూడా ఉంటుంది. నూతన నిబంధనలో బంగారు వాక్కు ఈ హక్కు ఇస్తుంది. ఇతరులు నీకేమి చేయాలని నీవు కోరుకుంటావో అది నీవు ఇతరులకు చెయ్యుము. మత్తయి 7:12. మనకు తాకబడాలని, ప్రేమింపబడాలని ఉంటుంది, కానీ మనం కూడా అలాగే చేయాలి. మన చుట్టూ ఉన్న కృంగిన వారికి, నిరాశలో ఉన్న వారికి, తృణీకరింపబడిన నిరాకరింపబడుతున్న వారిని మన చేయి చాచి హత్తుకోవాలి. దేవుని స్పర్శ యొక్క శక్తి. ఇలా చేయడానికి మనం 2 విషయాలు గుర్తుంచుకోవాలి. మొదటిదిగా మనం యేసు చేత తాకబడ్డామని, అతన్ని ప్రేమగల హస్తాలతో హత్తుకొనబడ్డామని గుర్తుంచుకోవాలి. క్రైస్తవునిగా మనకు ఉన్నది మనకు మాత్రమే కాదు, పొరుగు వారికి కూడా. మనకు లభించిన ఆ దైవ స్పర్శ మనం పంచాలి. ఈ కార్యం మనం చేయగలమని గ్రహించాలి. మనం ఇతరులను స్వస్థపరచగల సమర్థులం. పొరుగు వారికి ఈ శక్తిని గురించి తెలియచేయాలి. మనం పొరుగు వారి జీవితంలో అద్భుతాలు సృష్టించగలం. మన లోపం ఏమిటంటే మనం కళ్ళు మూసుకొని మన శక్తిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాము. 2వదిగా, ఒక్కసారి మనం దేవుని చే తాకబడితే నిశ్శబ్దంగా ఉండలేము అని తెలుసుకోవాలి. ఇది మన ఆసనాల నుండి మనని పైకి లేపి ఇతరులను చేరే విధంగా చేస్తుంది. మన హృదయాలు విశాలంగా పెద్దవిగా అవుతాయి, ఎందుకంటే మన చేతులు పెద్దవిగా విశాలంగా ఉన్నాయి కాబట్టి. మనం ఇతరులకు చేరువలో ఉండటం వలన మనం వారి స్వస్థతకు లేదా ఆరక్షణకు కారణం కావచ్చు. ఇది మనం చేయగలమా? ఇది మనం చేయగలము, ఎందుకంటే ఇది మనం చేయడం లేదు కానీ మన చేతులను ఉపయోగించుకుని యేసుప్రభు శాశ్వత వైద్యుడు తన హస్తాలను చాచుచున్నాడు. దేవుణ్ణి తాకము, పొరుగు వారిని తాకము. మనం దివ్య బలి పూజ ద్వారా దివ్య బలిలో మనం పాలు పంచుకుంటూ ఉన్నాము. మన పొరుగు వారిని తాకుటకు పిలువబడుతూ ఉన్నాము. పొరుగు వారిని స్వస్థపరచుటకు మనం కూడా స్వస్థపరచబడుతున్నాం. రక్షించుటకు రక్షింపబడుతున్నాం. ఇది దేవుని స్పర్శ యొక్క శక్తి. మనం రక్షింపబడుతున్నాం కాబట్టి ఇతరులను రక్షిద్దాం. మన ఆత్మలను తన స్వస్థతావరములతో నింపునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.